నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని సమస్యలపై చర్చా వేదికగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. వివిధ సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చి పరిష్కరించాలని ప్రజాప్రతినిధుల స్పష్టీకరణ. పులివెందుల కదిరి ప్రధాన రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం. పల్లె వెలుగు బస్సు లోయలో పడడంతో 20 మందికి గాయాలు. ఇరువురి పరిస్థితి విషమం. అత్యాచారాలు వేధింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా చట్ట సవరణలు చేపట్టాలి. పాలకులకు డీసీసీ అధ్యక్షురాలు విజయ జ్యోతి హితవు. జిల్లాలోని సమస్యలపై వేదికగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిలిచింది. జెడ్పీ ఇన్ఛార్జ్ చైర్మన్ శారద అధ్యక్షతన బుధవారం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, వరదరాజురెడ్డి, పుత్త కృష్ణ చైతన్య రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రామ్గోపాల్ రెడ్డిలు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. వాటి సమస్యలను అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సూచించారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు గత సమావేశంలో లేవనెత్తిన అంశాలపై అధికారులను ప్రశ్నించారు. స్థానిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆయా ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాలకు తాము వెళ్లలేకపోతున్నామని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ అధికారులకు ఆయా అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం సమావేశంలో పలు అంశాలను ఆమోదించి ప్రభుత్వానికి నివేదించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గౌరవ పార్లమెంటు సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, గౌరవ తోటి జెడ్పీటీసీలకు, గౌరవ మండల అధ్యక్షులకు నమస్కారం. మరియు ఈ సమావేశానికి విచ్చేసిన అందరి మీడియా మిత్రులకు నమస్కారం. మేము శాఖ అధికారులు వేదికలు కోరుతున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లా వారికి, గౌరవ జిల్లా కలెక్టర్ అన్నమయ్య జిల్లా వారి తరఫున శ్రీ సత్యనారాయణ గారికి కోర్టు నందు పర్సనల్ అపీరెన్స్ ఉన్నందున ఒక కేసు విషయమే హైకోర్టు నందు హాజరవడం జరిగింది. అందువల్ల డిప్యూటీ సీఈఓగా సభకు నమస్కారం. మా అజయ్ దాన్ని పెట్టుకున్నాడు. మేము అజెండా ఇంతకుముందు
ప్రతి మీటింగ్లో వారం రోజులు ముందు ఇంటికి పంపించేవాళ్ళు. కానీ ఈ సంవత్సరము మా ఈ ఈ మీటింగ్ మాత్రం మీరు పంపలేదు. నేను సీఈఓ గారిని అడిగితే సభ్యులకు ఈ అజెండా ఈ మొత్తం ఈ ఈ వివరాలన్నీ పంపిస్తే ఇంటి దగ్గర మర్చిపోయి వస్తున్నారు కాబట్టి మేము ఎప్పుడు దీన్ని ప్రిపేర్ కదా, ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడగదా. చిన్న కరెక్షన్, ఏమైందంటే డేట్ ఇవ్వడం కూడా ఇంత లేట్ అయిందన్నా, అందుకు పోస్ట్ చేస్తే డేట్ మీరు వారం కింద ఇచ్చినారు. డేట్ అదేనా, మనం పోస్ట్ చేస్తే చేరడం చేరడం మీకు ఎంపీడీ వస్తున్నారు కదా పంపిండి ఏమి అన్ని దానిలకు లేదు. ఈసారి అట్లా జరిగిందన్నా, మామూలుగా పంపి 50 మంది ఎంపీపీలు 50 మంది డిప్యూటీసీలు 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఉంటారు. పంపించడానికి మీకు ఎందుకు అంత బాధ్యత మంచి మెసేజ్ పెట్టండి, తప్పకుండా చేస్తాం ఆ పని. అది కాదు మేడం, ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఉందనేసి ఒక 5 రోజులు ముందే తెలుసు, 23వ తారీఖుని. ఇద్దరు 3 ముగ్గురు మంత్రులు రావాలి, 2 ఇన్ఛార్జి మంత్రులు, 1 జిల్లా మంత్రి రావాలి. సీఈఓ గారు లేరు, రెగ్యులర్ కలెక్టర్ గారు లేరు. కనీసం అర్థవంతమైన చర్చ జరగాల. ప్రభుత్వం నుంచి ఏదన్నా కానీ ప్రశ్న సభ్యులు అడిగే ప్రశ్నలు సమాధానాలు రావాలన్నా కానీ ప్రభుత్వం ఏదైనా ఆన్సర్ చేయాలన్నా కూడా ఎవరు లేరు. కనీసం సరే మీకు పెట్టేసి నెక్స్ట్ వీక్ ఎప్పుడన్నా ఒక అర్థవంతమైన చర్చ జరగాల. ప్రభుత్వం నుంచి ఒక సానుకూల రావాలంటే ఎవరు లేరు కదా. ఇప్పుడు మంత్రులు లేరు, 3 మంత్రులు రావాలా? రెగ్యులర్ సీఈఓ లేరు. సార్ మనకు మ్యాండేట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది సార్, 90 డేస్ లోపల మనం చెయ్యాలి. ఒక మీటింగ్ అన్న రీసర్ పోస్టులు పంపించారని చూపిస్తే నాకు నా ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేస్తాను. మీరు ఎందుకు అబద్ధాలు చెప్తారు ఇలా, ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు అన్ని? మీ గోపుల మగారు నేను అడిగిన ఎందుకు కానీ పంపించలేదు సీఈఓ గారని, మేము పంపించలేదు అని నాతో చెప్పిన కాదు, మీ సీఈఓ గారిని అడగండి. మీరు రీసర్ పోస్ట్ చేసి ఇంత మధ్యలో ఒకరికైనా చేరదా? ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు? మళ్ళీ తప్పు అయిపోయిందని మీరు ఒప్పుకోండి అంతేగాని, ఇంతమందిలో 50 మంది ఎంపీపీలు 50 మంది జెడ్పీడీసీలు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరికి చేరదు, అడగండి ఎవరికైనా చేరిందేమో. ఎందుకు మీరు అబద్ధాలు చెప్తారు ఇలా? మేడం ఒక్కరికైనా చేరింది అడగండి, ఎవరికి అడిగింది చేరిందే అడగండి. ఎవరన్నా సార్ ట్రాక్ చెక్ చేశాం సార్, పిఎల్ తీసుకున్నారు, అది కమ్యూనికేషన్ రాలేదు సార్ అందరికి. కానీ మేడం కోరిక కాదు, అది కోరిక కాదు, మీ బాధ్యత కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు, ప్రజలకు భరోసా లేదంటూ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. బద్వేల్ యువకుడి దుర్మార్గానికి బాలిక బలికాగా బాధిత కుటుంబాన్ని వైఎస్ జగన్ ఈరోజు పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ఈరోజు జగన్ ఇక్కడికి వస్తున్నాడని తెలిసి కాసేపు ముందు మాత్రమే సాయం వారికి అందిందన్నారు. తాను ఒకటే అడుగుతున్నానని గుంటూరులో సుదీర్ఘంగా మాట్లాడాను, రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు అన్యాయాల మీద గుంటూరులో చెప్పడం జరిగిందన్నారు. చంద్రబాబు పాలనలో ఆడవారికి పిల్లలకు ఏ విధంగా రక్షణ లేని స్థితిలో పాలన ఉందన్నారు. సంఘటన జరుగుతూనే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. తమ పార్టీ వారు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే మాట పక్కన పెట్టి బాధ్యతలకు తోడుగా ఉండాలని చంద్రబాబుకు చెబుతున్నానన్నారు. బద్వేల్లో చనిపోయిన ఈ పాప జెడ్పీ హైస్కూల్లో 600 కు 588 మార్కులు సాధించి టాపర్గా నిలిచిందన్నారు. అలాంటి 1 స్టూడెంట్గా నిలబడిన పాప పరిస్థితి ఈరోజు ఇంత దారుణంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలతో ఇప్పటికైనా చంద్రబాబు మేల్కోవాలని చెప్పి రాక్షస పాలనకు ముగింపు పలకాలన్నారు.
ఎవరూ కూడా పట్టించుకోలేదు. సహాయం వీళ్ళకి ఎప్పుడు అందింది అని అంటే కేవలం ఈరోజు జగన్ ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత మాత్రమే జగన్ ఇక్కడికి రాకముందు కాసేపటి ముందు మాత్రమే సహాయం వీళ్ళకి అందింది. నేను ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నా, గుంటూరులో సుదీర్ఘంగా కూడా మాట్లాడాం, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అగత్యాల మీద, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల మీద, రాష్ట్రంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆడవాళ్లకు పిల్లలకు ఏ రకంగా రక్షణ లేని అవమానమైన పరిస్థితిలో పాలన ఉంది అన్న దాని మీద సుదీర్ఘంగా గుంటూరులో చర్చ గుంటూరులో చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఇప్పుడే ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఇన్సిడెంట్ జరుగుతానే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. తమ పార్టీ వారు ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనే మాట పక్కన పెట్టి ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేయమని చెప్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ బతివేలో చనిపోయిన ఈ పాప ZB హై స్కూల్లో 588 మార్కులతో 600 మార్కులకు 588 మార్కులు సంపాదించుకుని ZB హై స్కూల్లో ZB హై స్కూల్లో టాపర్ గా ఈ పాప మార్కులు సంపాదించుకొని ZB హై స్కూల్లో టాపర్ గా నిలబడింది. అలాంటి నంబర్ 1 స్టూడెంట్ కింద టాపర్ గా ZB హై స్కూల్లో నిలబడిన పాప పరిస్థితి ఈరోజు ఇంత దారుణంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న ఈ ఘటనలో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మేలుకొమ్మని చెప్పి ఈ రాక్షస పాలనకు ఎండు పలకమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగితే ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్వేలులో పర్యటించి రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రజలకు భద్రత లేదని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ హయాంలో ఆయన సొంత నియోజకవర్గంలోనే దళిత మహిళను అత్యాచారం చేసి హత్య చేస్తే కేసు కట్టకుండా సంఘటనను నీరుగార్చారన్నారు. అలాగే కరోనా సమయంలో దళితుడైన వైద్యుడు సుధాకర్ను ఏ విధంగా హింసించి మృతికి కారణమయ్యారో అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రంలో 200,000 మంది మహిళలే కనపడకుండా పోయారని కేంద్ర సంస్థలో వెల్లడించాయన్నారు. అంతేకాకుండా కాకినాడలో దుర్గాప్రసాద్, నెల్లూరులో హరిప్రసాదులు మృత్యువాత పడినా పట్టించుకునే నాదుడే లేకుండా పోయారన్నారు. బద్వేల్ బాలిక మృతికి కారణమైన విఘ్నేష్ అనే యువకుణ్ణి కొన్ని గంటల్లోనే అరెస్టు చేయడమే కాకుండా బాధిత కుటుంబానికి 10 లక్షలు అందించి ఆసరాగా నిలబడ్డామన్నారు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో సంఘటన జరిగినా దానికి ముఖ్యమంత్రిని ఆపాదించడం వైసీపీ నేతలకు తగదన్నారు. చంద్రబాబు తల పానలలో స్వయంగా తన పార్టీ వారే తప్పు చేసినా క్షమించేది లేదని స్పష్టం చేశారన్నారు. అటువంటి తమ పార్టీ అధినేతపై చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని మహిళలు, యువతలు, బాలికల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా కరోనా సమయంలో ఒక దళిత డాక్టర్ అయిన డాక్టర్ సుధాకర్ను ఏ విధంగా హింసించారో, ఆయన ఏ విధంగా మరణించా కూడా మనకందరికీ తెలుసు. ఆఖరుకు తన ఇంటికి కూతవేడు దూరంలోనే గంజాయి తాగిన సంఘ విద్రోహ శక్తులు ఒక మహిళపైన అత్యాచారం చేసి హత్య చేస్తే నిందితులను కూడా పట్టుకోలేని దారుణమైన దుస్థితిలో గత ప్రభుత్వం ఉండేది. దాదాపు ఈ రాష్ట్రంలోనే 200,000 మంది మహిళలు కనబడకుండా పోయారు, అదృశ్యమయ్యారని చెప్పి నేను చెప్పలే, తెలుగుదేశం పార్టీ ఆరోపించలే. కేంద్ర సంస్థలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు, వాళ్ళ ఆసూకి తెలియడం లేదని చెప్పి మాట్లాడడం జరిగింది. అది చెప్పి కూడా NCRB సంస్థ చెప్పడం జరిగింది. అంతేకాకుండా కాకినాడలో
దుర్గా ప్రసాద్ గాని నెల్లూరులో హరిప్రసాద్ అచ్చగు వీళ్ళంతా కూడా దళితులే అరోదంతా కూడా మీ ఇప్పుడు విగ్నేశనే ముద్దాయిని బద్దేల్లో బాలిక మరణానికి కారణమైన విగ్నేశను సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పట్టుకోవడం జరిగింది పట్టుకున్న బాధిత కుటుంబానికి ఆసరగా అండగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది వారికి మరికొంతగా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా దాని ఎక్కడైతే శవం పడుతుందని జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే మనిషి చనిపోతాడా దానికి ఏదో విధంగా రాజకీయ రంగు పులమాల రాజకీయ లబ్ధి పొందాలనే ఒక ఆలోచనతో జగన్ మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా మీరు గాని చూస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలంతా చూస్తా ఉన్నారు ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తప్పు చేస్తే క్షమించేది లేదని చెప్పి ఆయన బాహాటంగానే బహిరంగంగానే చెప్పడం జరిగింది గతంలో ఏదరైనా సరే ఒక చిన్న మాట సంఘ విద్రోహ శక్తులపైన ఉక్కుపాదం మోపండి మా కార్యకర్తలు మా నాయకులు తప్పు చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకోండి అని చెప్పి ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనలో ఏనాడైనా చెప్పడం జరిగిందే ఈ 125 రోజుల పరిపాలనలోనే అనేక సందర్భాల్లో ఈవెన్ ప్రజాప్రతినిధులను మాకు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎలాంటి సంఘ విద్రోహ కార్యక్రమాలకు కానీ లేకుంటే అక్రమ వ్యాపారాలకు కానీ అక్రమ పద్ధతులకు కానీ ఎవరు కూడా తలదూర్చవద్దు ఎవరికి మద్దతు చెప్పవద్దు అని చెప్పి బహిరంగంగానే అందరి ముందు చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందరి సుభిక్షమైన బ్రహ్మాండమైన పరిపాలనలో ఈరోజు జరుగుతూ ఉంటే ఈరోజు కడప జిల్లాలో చూస్తున్నారు శాంతి భద్రతలు ఉన్నాయా లేదా కడప జిల్లా ప్రజలను అడిగితే తెలుస్తుంది ఈవెన్ కొన్ని చిన్న చిన్న తప్పులు మా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా తెలుసో తెలియక చేసినా కూడా వారి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది వారిని కూడా మందలించడం జరిగింది అలాంటి పరిస్థితి గతంలో ఏనాడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని అడుగుతా ఉన్నా ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్యను కేవలం రాజమౌళి ప్రసాద్ రెడ్డి అరాచకాలను అవినీతిని ప్రశ్నించిన దానికి ఒక బీసీ నాయకు నందం సుబ్బయ్యను హత్య చేసింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కదా ఆ సంఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పైన కానీ ఎమ్మెల్యే భామారెడ్డి బంగారెడ్డి పైన కూడా ఫిర్యాదు చేస్తే కనీసం చర్యలు కానీ తీసుకోలేదంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. కడపకు చెందిన గాయని మహతి సినిమాల్లో పాడే అవకాశం దక్కించుకొని తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ నెల 25వ తేదీన విడుదల కానున్న లగ్గం సినిమాలో మహతి 2 పాటలు పాడారు. కడప నగరం మోచంపేటకు చెందిన మహతికి బాల్యం నుంచి సంగీతం అన్నా పాటలు పాడమన్నా ఎంతో ఇష్టం. తండ్రి మాజీ కార్పొరేటర్ సురేష్ కుమార్తెను ఎంతో ప్రోత్సహించి అవసరమైన శిక్షణ ఇప్పించారు. కడప నగరంలో పలుమార్లు తన ప్రతిభను చూపి ప్రముఖుల ప్రోత్సాహం అందుకున్న మహతి హైదరాబాద్కు వెళ్లి తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నారు. అక్కడే పలువురు ప్రముఖ సంగీత దర్శకుల వద్ద మరింత సాధన చేశారు. పలు ఆడియో ఆల్బమ్స్ను చేశారు. కొన్ని సినిమాలకు ఆమె సినీ దర్శకుల సూచనల మేరకు ట్రాక్లు పాడారు. ఇటీవల సుబిషి ఎంటర్ప్రైజెస్ నిర్మించిన లగ్గం సినిమాలో ఆమెకు 2 పాటలు పాడే అవకాశం లభించింది. అందులో ఒకటి డ్యూయట్ కాగా మరొకటి సహగాయనితో కలిసి పాడారు. శరణ్ అర్జున్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. రమేష్ చప్పల దర్శకత్వం వహించిన ఈ సినిమాను వేణుగోపాల్ నిర్మించారు. ఈ సినిమాతో మహతీకు మరింత అవకాశాలు వచ్చే అవకాశం ఉందని పలువురు సినీ రంగ ప్రముఖులు ప్రస్తావించడం హర్షించదగ్గ విశేషం. మన కడప అమ్మాయి సంగీతంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగి కడప పట్టణానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని కడప ప్రజలు ఆశిస్తున్నారు. శ్రీకృష్ణ చాలా గొప్ప సింగర్ మాత్రమే కాదు, చాలా మంచి మనిషి. ఎంతో మంది సింగర్స్ ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళందరి కెరియర్స్ కూడా బాగుండాలి అని ఎప్పుడు అనుకునేటువంటి ఒక బ్యూటిఫుల్ సోల్. సో థ్యాంక్ యూ శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. అండ్ అలాగే మ్యారేజ్ అంటే ఒక మంచి అద్భుతం. అండ్ అలాగే మ్యారేజ్ చేసుకుంటే కిరీటి మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి. రీల్స్ చేసుకోవచ్చు హస్బెండ్ అండ్ వైఫ్ కదా. కృష్ణ పేజ్ చెక్ చేయండి అందరు ఒకసారి. బోలడని రీల్స్ ఉంటాయి వాళ్ళ ఆవిడతో. ఓకే రండమ్మా, మీరు పాట పాడతారా మాట్లాడతారా? మాట్లాడతాం, మాట్లాడటం పాట పాడతాం ఏదైనా ఓకే. అందరికీ నమస్కారం, నా పేరు మహతి. ఈ లగ్గం అనే మూవీలో నాకు పుట్టగానే పెట్టారు పేరు. అండ్ లగలాగ లగం శ్రీకృష్ణ అన్న అండ్ చిన్మయ శ్రీప్రద గారితో పాడటం అవకాశం ఇచ్చిన చరణ్ అర్జున్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. పుట్టగానే పెట్టాను పేరు, ఒక 1 లైన్ పాడతాను. బాబా బాగున్నాయో నీ జ్వరు, మా బాబుతో చెప్పక్క మారు, నీ తోటి నాకు లగ్గమైతానంటే సిగ్గు పడుతుంది మా ఇంటి సురు. కొమరా వెళ్ళి మల్లన్నకు ముడుపు గట్టేదుంది సారు, నల్ల కొన్ని తీసుకపోయి మన పెళ్లికి దిష్టి తీస్తారు.
అయ్యగారు అంటే విన్నా మాట, జాతకాలు కూడా కలిసిన యాట, చిన్ననాడు ఆడుకున్న ఉత్తహాట, ఈనాడు మొదలైంది పాట ఆట పాట. నీకు నాకు నలుగెప్పుడో మేనత్త సుగుణమ్మ కొడుక, లగ్గం ఇంకా ఎన్నడని అడిగింది మా సింత మడక. థ్యాంక్ యూ మహతి, చాలా బాగా పాడావు, చాలా బ్యూటిఫుల్ వాయిస్, తగిట తగిట 2624 అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, శృతిలో పాడేసావు అసలు. థ్యాంక్ యూ సో అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్ అంటే మన అందరికి ఇలాంటి సాంగ్స్ కి పెట్టింది పేరు. బ్యూటిఫుల్ సినిమాలోని సాంగ్స్ ని ప్రజల దగ్గరికి చేరవేసేటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఆదిత్య మ్యూజిక్ వారికి కూడా అభినందనలు తెలియజెప్తున్నాము, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ జిల్లా పరిధిలోని పులివెందుల కదిరి ప్రధాన రహదారిలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా కదిరి నుంచి బయలుదేరిన పల్లె వెలుగు బస్సు పులివెందుల సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడింది. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనతో హాహాకారాలు చేయగా ఆ దారిన వెళ్తున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించి తమ వంతుగా సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలు కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తొలుత క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. ఇది ఇలా ఉండగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద విషయం తెలియగానే పులివెందుల డీఎస్పీ మురళి, సిఐ జీవన్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం ఎమ్మెల్సీ పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్కు చేరుకుని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. మళ్ళా పాట కట్టేవన్నది అది ఎవరో బస్సులో ఉన్నట్టున్నారు ఇప్పుడు ఎక్కి ఈ మాలరం దానుకునేట్లేదు. ఇప్పుడు ఎన్ని గంటలకు ఇప్పుడు గంట పైన చనిపోయినారా? పర్వాలేదు, ఆసుపత్రిలో ఏమన్నా ఏ ఊరు మామ్ ఇది? లైంగిక వేధింపులకు పాల్పడిన యోగి వేమన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి కృష్ణారెడ్డిని వెంటనే తొలగించాలని ఏఐఎస్ఎఫ్ ఏవైవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కృష్ణారెడ్డిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో యోగి వేమన యూనివర్సిటీని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణారెడ్డి గతంలో కృష్ణా యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేసేటప్పుడు అవినీతి అక్రమాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారన్నారు. విశ్వవిద్యాలయ గెస్ట్ హౌస్లోనే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి అనేక ఫిర్యాదులు రావడంతో పదవీకాలం ఉండగానే పదవిని వదులుకున్నారని తెలిపారు. వైవీయు ప్రిన్సిపల్ పదవి బాధ్యతలు చేపట్టి 2 నెలలలోపే మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వాటికి సంబంధించిన కాల్ రికార్డులు కూడా ఉన్నాయన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడి వ్యక్తికి ఉన్నత పదవి కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు. ఈ విషయంగా గత 3 నెలలుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నిరసన తెలుపుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ప్రోత్సహించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కృష్ణారెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు గంగా సురేష్, వలరాజు, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణారెడ్డిని తొలగించాలని గత 3 నెలలుగా డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్గా ఆందోళనలు చేస్తూ ఉన్నాం. మరోవైపున ప్రభుత్వము ఎటువంటి స్పందన లేదు. దీంతో
లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి యోగ వేమన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నటువంటి కృష్ణారెడ్డిని తొలగించాలని ఈరోజు ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. అయితే మాకంటే ముందుగానే పోలీసులు వచ్చి అన్ని గేట్లకు కూడా తాళాలు వేసి ముట్టడి చేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గత ప్రభుత్వంలో ఇన్ఛార్జ్ వీసీగా అంటే ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గత ప్రభుత్వంలో కృష్ణా యూనివర్సిటీలో మచిలీపట్నంలో ఉన్నటువంటి కృష్ణా యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా ఉన్నారు. అక్కడ చేసినటువంటి అవినీతి అక్రమాలు అదేవిధంగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. అదేవిధంగా గత ప్రభుత్వంలోనే ఆయన పైన విచారణ కూడా చేయడం జరిగింది. ఎక్కడో కూడా యూనివర్సిటీకి సంబంధించి కూడా ఏసీబీ అవినీతి నిరోధక శాఖ వారు ఎక్కడో కూడా విచారణ చేపట్టిన సంఘటనలు చాలా తక్కువగా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అట్లాంటిది ఆయన కృష్ణా యూనివర్సిటీలో రిజిస్టార్గా ఉన్నప్పుడు ఆయన అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని అదేవిధంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ వారు కూడా విచారణ చేయడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి ఆయన పదవీకాలం ఉండగానే 3 సంవత్సరాల పదవీకాలం అయినా కూడా మధ్యలోనే ఆయన యోగివేన యూనివర్సిటీకి రావడం జరిగింది. అక్కడే ఉంటే కొట్టి తరుముతారు అనేసి భయంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ ఆయన గతంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రిన్సిపాల్గా అయ్యారు. ప్రిన్సిపాల్గా అయినటువంటి కేవలం 2 నెలల లోపే ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కేవలం 2 నెలల లోపే అక్కడ ఇక్కడ పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడము వాటికి సంబంధించినటువంటి కాల్ రికార్డులన్నీ కూడా బయటపడ్డాయి. అయితే అవి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కాబట్టి ఆయన్ను తొలగించామని కూడా సమాచార హక్కు చట్టం ద్వారా కూడా వాళ్ళు యూనివర్సిటీ అధికారులు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని రకాల ఆధారాలు ఉన్నాయి అయినా కూడా యోగివేమన యూనివర్సిటీని ట్రస్ట్ పట్టించేదానికోసం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు మంత్రులు కూడా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చాను వాళ్ళు ఇచ్చాను కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా కూడా నాకు ఎటువంటి భయం లేదు. మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా నా చెప్పు చేతుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు మినిస్టర్లు ఎమ్మెల్యేలు కావాల్సింది డబ్బు నాకు కావాల్సింది పదవి నేను ఎట్లాంటి వాడైతే మీకెందుకు అనేటువంటి అహంకారపూరితంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 3 నెలలైనా కూడా ఈ రోజు వరకు కూడా రెగ్యులర్ వీసీని కానీ లేదా ఇన్ఛార్జ్ వీసీని కూడా నియమించలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన. అంటే యోగివేమన యూనివర్సిటీ పరిపాలన వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటుంది ఒకవైపున, అదేవిధంగా యోగివేమన యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటుంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు కూడా స్పందించలేదు. దాదాపు 2 నెలలైతే ఉంది మినిస్టర్ అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ సౌరభ్ గౌర్ గారు ఉన్నారు హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు. అయినా కూడా ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి యోగివేమన యూనివర్సిటీకి సంబంధించిలో అన్ని రకాల విద్యార్థులు ఉన్నారు, రైతుల పిల్లలు ఉన్నారు, ఉద్యోగుల పిల్లలు ఉన్నారు, టీచర్ పిల్లలు ఉన్నారు, పోలీసు వారి పిల్లలు ఉన్నారు. కాబట్టి విద్యార్థినీలకు భద్రత ఉండాలంటే ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడేలాంటి నీచమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉన్నత పదవులు ఇవ్వకూడదని ఈరోజు డిమాండ్ చేస్తూ ముట్టడి చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం. తక్షణమే 2-3 రోజుల్లోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఆయన్ను తొలగించాలని కోరుతా ఉన్నాం. ఇంతవరకు అంటే కరపత్రం వేసాము, పత్రికలలో వచ్చింది, 3 నెలలుగా జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలీసు వారి పిల్లలు కూడా ఇక్కడ చదువుతూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తెలుసు ఇక్కడ ఆయన కృష్ణారెడ్డి ఎలాంటి వాడు అనేది వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇంత దుర్మార్గమైనటువంటి సిగ్గు శరం లజ్జ లేనటువంటి ఇన్ఛార్జ్ వీసీగా కృష్ణారెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన వెంటనే రాజీనామా చేయాలని మర్యాదపూర్వకంగా కోరుతా ఉన్నాం. ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్న తరుణంలో సత్వర వైద్య సేవలు అందించాలని ముద్దనూరు ఎంపీడీఓ అలవలపాటి ముకుందారెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. ముద్దనూరు మండల కేంద్రంలోని ఎస్పీగిరి కాలనీ, ఎస్సీ కాలనీలో విషజ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఎంపీడీఓ ఆయా కాలనీలలో పర్యటించారు. మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న డాక్టర్ కరిష్మాతో ప్రజల ఆరోగ్య పరిస్థితిని గురించి చర్చించారు. వైద్య సేవలు అందించినందుకు డాక్టర్ కరిష్మాను ఎంపీడీఓ గ్రామ ప్రజలు ఈ సందర్భంగా అభినందించారు. తర్వాత కాలనీ వాసులు దోమలు పందులు ఎక్కువగా ఉన్నాయని వినతి పత్రాన్ని అందించారు. వెంటనే ఈ కాలనీలో బ్లీచింగ్ చల్లమని, ఫాగింగ్ చేయించమని పందుల యజమానులను పిలిపించి పందులను ఊరికి దూరంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శి నరసింహులు ఎంపీడీఓ ముకుందారెడ్డి ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని ప్రజలకు విన్నవించారు. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ప్రజలు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
మలేరియా డెంగ్యూ డెంగ్యూ ఎంఎస్ వన్ టెస్ట్ మలేరియా డెంగ్యూ డెంగ్యూ ఎంఎస్ వన్ టెస్ట్ మహిళలు యువతుల పట్ల అత్యాచారాలు వేధింపులకు పాల్పడే వారికి సరైన శిక్షలు విధించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి తెలిపారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మొన్న ఉత్తరప్రదేశ్లోని లక్నోలో వైద్య విద్యార్థినిపై జరిగిన అమానవీయ సంఘటన మరొకముందే మన జిల్లాలోని బద్వేల్ ప్రాంతంలో ఓ విద్యార్థినిపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన జరిగిందన్నారు. ఇటువంటి సమయంలో నిందితులకు కఠిన శిక్ష విధించకపోవడంతోనే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. రాజకీయ పార్టీల నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం ఇటువంటి సంఘటనలను వాడుకోవడం మరీ దారుణమన్నారు. ముఖ్యంగా నేడు సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడంతోనే మైనర్లు సైతం అసాంఘిక చర్యలకు దిగడం జరుగుతుందన్నారు. మృతుల కుటుంబాలకు కొంతమేర డబ్బు ఇచ్చినంత మాత్రాన్ని సరిపోదని, పాలకులు ఇలాంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన, చట్టాలను కఠినతరం చేయాల్సిన విషయాన్ని గుర్తించాలన్నారు. అలాగే తల్లిదండ్రులు రక్షణ విషయంగా తమ బిడ్డలను చైతన్యవంతులు చేయాలని సూచించారు. ప్రభుత్వ సమాజ క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రస్తుత ఘటనలో బాధితురాలి తల్లి దస్తగిరమ్మకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేత సయ్యద్ సలావుద్దీన్తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వానికైతేమి సమాజానికైతేనేమి అందజేయాలని ఒక సందేశాన్ని అందజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మొన్న చూసినాము లక్నోలో ఉత్తరప్రదేశ్ మన ప్రాణాలు దారబోసేటువంటి, మన ప్రాణాలను కాపాడేటువంటి వైద్య విద్యార్థికి జరిగింది. అది ఇంకా సరిగ్గా మాసిపోలేదు, దాని గురించి ఏం తేలలేదు. కానీ ఇంత లోపలనే మన ప్రక్కన మన కడప జిల్లాలో మా బద్వేలు నియోజకవర్గంలో ఎంత అకృత్యం జరిగింది మీ అందరికీ తెలిసిందే. ఇది ఎందుకు జరుగుతూ ఉన్నాయి? కఠినమైన చర్యలు ఎందుకు ప్రభుత్వం తీసుకోలేక ఉన్నారు? మనుషులు సమాజంలో ప్రాణాలతో ఉండాలనా లేదా? స్త్రీ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఈ సృష్టికి మూలమైన స్త్రీని ఈ రకంగా హింసిస్తూ అవమానపరుస్తూ ప్రాణాలు తీస్తూ ఉంటే ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం ఎందుకు ఏం పనిచేస్తూ ఉన్నారు? ఒక దగ్గర ఒక చర్య జరిగినప్పుడు దానికి సరైన శిక్ష పడి ఉంటే ఇంకొకరు ముందుకు రారు. ఆ రకంగా ఎవరు ఏమి చేసినా దాన్ని బట్టి వాళ్ళని శిక్షిస్తూ వస్తే ఇమీడియట్గా పక్కన చేయడానికి భయపడతారు. సమాజంలో ఏ పని చేయాలనే ముందుకు రావడానికి భయపడతారు. కనీసం ఆడపిల్ల వైపు చూడడానికైనా భయపడతారు. కానీ అదంతా ఏం చేయడం లేదు. ఏం చేస్తాను? ఎంతసేపు ప్రతి ఒక్కటి మానవులకి హింస జరుగుతూ ఉన్నాయి, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. రాజకీయ కోణంలో చూసుకుంటూ వారి రాజకీయ లబ్ధి కోసము తాత్కాలికంగా తూతూ మంత్రంగా చేస్తూ ఉన్నారు, కానీ కఠినంగా ఎవరిని శిక్షించడం లేదు. మన ఇప్పుడు బద్వేల్లో మన జరిగింది ఆ తల్లి ఘోష, ఆ తల్లి బాధ ఎవరు తీరుస్తారు? ఏమన్నా అంటే ఆడపిల్లలు ఎందుకు అని మళ్ళీ ఒక సొడ్డు అంటారు. ఇప్పుడు అసలు ఆడపిల్లలు వాళ్ళు తెలియని వయసు, పసి వయసు, అసలు అందరూ చెడిపోవడానికి కారణము ఈ మొబైల్స్, సోషల్ మీడియా ఎంత ఉపయోగకరమో అంత వినాశనకరంగా ఉంది. దాంట్లో పోస్ట్ చేసేవాటివి ఎంత అసభ్యకరంగా, ఎంతో పవిత్రంగా, గోప్యంగా ఉండాల్సిన చర్యలు కూడా పబ్లిక్ అయిపోయింది.
చిన్న పిల్లోనికి కూడా అన్నీ తెలిసేట్ చేసినారు. సోషల్ మీడియాను మంచిగా ఉపయోగించుకోవాలా. ఇటువంటి కార్యక్రమాలన్నీ ఏమే కానీ పోస్ట్ చేయకుండా, ప్రచారం చేయకుండా, వాటిని ప్రసారం చేయకుండా ఏం చేయాలా? ప్రభుత్వం కట్టడి చేయాలా. ఇవన్నీ అందరూ తెలుసుకోవడము, తెలిసి తెలియని వయసులో ఒక్కొక్క స్టెప్ వేయడము, ప్రాణాలు కోల్పోవడం, ఈ రకంగా ఆ దస్తగిరమ్మ వాళ్ళ తల్లి ఆ బాధను చూసి తట్టుకోలేకపోయినాం మేమైతే. అయినా నా వాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్గా ఉన్నవాడు ఈ రకంగా చేసినాడంటే భయం లేదు. అతని ఇన్స్పిరేషన్ ఇది ఏంటి, వాడు ఏ రకంగా ఇవన్నీ చూడడం వల్ల ఈ మొబైల్ దగ్గర పెట్టుకొని ఎంతకుముందు అయితే సినిమాలు పోతారు అనేది, కానీ ఇప్పుడు సినిమాలు లేదు, చేతులకి సినిమా వచ్చేసింది. సినిమానే కాదు, ప్రతి ఒక్కటి వచ్చేసింది. దాన్ని ముందు ప్రభుత్వం దానిని నిషేధించాలని మేము కోరుకుంటా ఉన్నాం. మహిళలకు రక్షణ కల్పించమని కోరుకుంటా ఉన్నాం. మహిళలే ఇదైతే ఈ సృష్టి ఎక్కడుంది అని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు అందరూ ఆ దస్తగిరమ్మ దగ్గర పోయి దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. అందరూ వచ్చి వీళ్ళు వచ్చి డబ్బులు వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తే ఆ తల్లి కడుపు కోత తీరుతుందా? ఇంకొక తల్లి కడుపు కోత రాకుండా ఉంటుందా? చేసిన వానికి కరెక్ట్గా వానికి సరైన శిక్ష వేయాల. వేస్తే వాళ్ళకు ఆదరణ ఇచ్చినట్లు డబ్బులు ఇస్తారు ఏమి అంటే, ఆ అమ్మాయి ఇంకా చనిపోయి వీళ్ళకు డబ్బులు సంపాదించినట్ట వాళ్ళని ఆదుకోవాలా కుటుంబము? సరే ఆ బిడ్డ పెద్ద చదివి ఉద్యోగం వచ్చి ఉద్యోగం వచ్చి ఆమె ఆదుకుంటుంది, మేము సాయం చేస్తామనొచ్చు, కానీ ప్రస్తుతం జరగాల్సిందేంది? ఆ తల్లి ఏం కోరుకుంటా ఉంది? ఆ రకంగా కిరాతకంగా చేసిన వానికి సరైన శిక్ష వేయండి, వాని చంపండి. ఇంకొకరు ఆ మాట చేయకుండా, ఆ రకంగా చేయకుండా నాలాగా ఇంకొక తల్లి యొక్క కడుపు కోత లేకుండా చేయమని ఆ తల్లి అడుగుతూ ఉంది. దాన్ని చేయాలని నేను అడుగుతా ఉన్నా, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం. ఇమీడియట్గా వాని ఇప్పుడు 14 డేస్ రిమాండ్లోకి పంపించారు. ఏం చేస్తారు? 3 పూట్ల తిండి పెట్టి మేపుతారు. 14 రోజుల తర్వాత ఎవరో ఒక రికమెండేషన్ అంటారు, వాడిని బయటకు తెస్తాడు, వాడు ఇంకొకరిని చంపుతాడు. అది కాదు చేయాల్సింది. ప్రభుత్వం కరెక్ట్గా చేయడం అంటే వానికి తగింది ఏ రకంగా అనేది వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఆ రకంగా ఇంకొకడు ఆ వైపుకే పోకుండా చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. దీన్ని రాజకీయం చేయొద్దు అని అడుగుతా ఉన్నాం. ఇంకొకటి కూడా మీడియా ద్వారా అందరి తల్లులకు నేను చెప్పుకుంటా ఉన్నా, బిడ్డలకు గతంలో అయితే పూర్వకాలంలో అయితే అన్నీ గోప్యంగా ఉండేటివి, కానీ ఇప్పుడు ఈ మీడియాలు, ఈ సెల్ ఫోన్లు ఇవి వచ్చిన తర్వాత ప్రతి బిడ్డకు మంచి చెడు అన్నీ తెలిసిపోతాడు. కాబట్టి ఒక వయసు వచ్చేప్పటికీ తల్లినే ఒక గురువులాగా వివరంగా బిడ్డలకు అవేర్నెస్ కల్పించి వాళ్ళు రక్షణగా వాళ్ళు జాగ్రత్త వాళ్ళు తీసుకునే విధంగా సొసైటీ గురించి చెప్పాలా? మగపిల్లలు కలిగిన తల్లిదండ్రులు వరే, మన ఇంట్లో అక్క చెల్లెళ్ళు, నేను తల్లి, నేను కూడా అదే సమానం. కాబట్టి పరాయి ఆడపిల్లను ఆ రకంగా మీరు చేయకూడదు అనేది కూడా, ఏ రకంగా కూడా చేయకూడదు అని తల్లులు చేయాలి. సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది, ప్రతి ఒక్క తల్లిదండ్రి బాధ్యత ఉంది. ఆడపిల్లలు కూడా గుర్తించాలా? ఆడపిల్లలు కూడా ఇప్పుడు చూడండి, ప్రాణాలు నిండు నూరెళ్ళు ఉండాల్సిన 16 ఏళ్ల వయసులోనే ఆ బిడ్డ చక్కటి పాప మట్టిలో కలిసిపోయింది. కాబట్టి నేను పత్రికామూలకంగా అందరికీ చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది, అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ఉంది, కుటుంబ బాధ్యత ఉంది, ప్రభుత్వాల బాధ్యత ఉంది. ప్రభుత్వము ఈ సోషల్ మీడియాలో ఇటువంటి అసహ్యకరమైన అసభ్యకరమైనటువంటి అందరినీ రేకెత్తే విధంగా లేనటువంటి వాటిని కట్టడి చేయాలా? ప్లస్ ఇట్లాంటి జరిగిన వెంటనే ఇమీడియట్గా ఏదైనా కానీ ఇమీడియట్ మరణశిక్ష, లేకపోతే వాడు బ్రతికున్నా కూడా నిర్జీవంగా పడి ఇంకొకసారి వేరేవాడు చూసినప్పుడు ఈ రకంగా చేయడం వల్ల ఈడైనాడు, నేను ఏదైనా చేస్తే నేను ఇట్లే అవుతాను అనే విధంగా భయపడే విధంగా చేయాలని కోరుకుంటా ఉన్నా. దయముంచి, ప్రభుత్వాలు వచ్చేది ప్రజాక్షేమం కోసం కాబట్టి ఎవరి రాజకీయ లబ్ధి కోసం, ఎవరి లాభాల కోసం చేయకుండా సమాజం క్షేమం కోసం ఆ దస్తగిరమ్మ తల్లికి న్యాయం జరిగే విధంగా ఆమె ఒక్కటే కోరింది, ఆ కోరింది శిక్ష వేస్తే వాళ్ళకు వాళ్ళ జీవితాంతం వాళ్ళు రుణపడి ఉంటారు. అదేవిధంగా సమాజం అంతా కూడా ఇంకొకటి ఇది జరగకుండా ఉంటుందని నేను పత్రికాపూర్వకంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. ఐఓక్యూఎంకు ఎంపికైన కడప నారాయణ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థి ప్రణవ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నిన్నటి రోజు విడుదలైన ఐఓక్యూఎం పరీక్షా ఫలితాలలో కడప ఎన్జిఓ కాలనీలు గల నారాయణ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థి ప్రణవ్ అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం శ్రీనివాస్ విద్యార్థి ప్రణవ్ను ప్రత్యేకంగా అభినందించి శాలువా కప్పి పుష్పగుజ్జంతో సత్కరించారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థినిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీ పరీక్షల్లో కడప జిల్లాలోని తమ నారాయణ పాఠశాలల నుంచి ఈ విద్యార్థి ఎన్నిక కావడం తమకెంతో గర్వకారణమన్నారు. నిరంతరమైన ప్రణాళికబద్ధమైన విద్యా సాధన తమ అనేక విజయాలకు కారణమని, తమ నారాయణ విద్యార్థి సంస్థల ఈ అద్భుత విజయాన్ని సాధించడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు విద్యార్థికి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే గణిత ఉపాధ్యాయులు శంకర్ ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ షరీఫ్, ఏవో శ్రీభార్గవ్, ఉపాధ్యాయులు ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను అందేలా పాలకులు తమ వంతుగా తోడ్పాటు అందించాలని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లెం విజయ భాస్కర్ సెక్రటరీ శామ్యుల్ను కోరారు. కడప నగరంలో ప్రకాష్ నగర్ చర్చిలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు క్రైస్తవ నాయకులు దైవ సేవకుల సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సులో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నివేదికను రూపొందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మేరకు తమ మతాన్ని గురించి తెలుసుకునే హక్కు క్రైస్తవ సమాజం కలిగి ఉందన్నారు. ముఖ్యంగా క్రైస్తవ ప్రార్థన మందిరాలకు ఆర్థిక సాయం, కడప జిల్లాలో క్రిస్టియన్ భవన నిర్మాణం, పాస్టర్ల గౌరవ వేతనం పెంపు, పవిత్ర జెరూసలేం యాత్రకు సబ్సిడీ పెంపుతో పాటు అర్హత కలిగిన మేరకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ప్రస్తుత మంత్రి నారా లోకేష్ గతంలో తమకిచ్చిన హామీలను అమలు చేయాలని, ఎవరికీ హాని చేయని క్రైస్తవ సమాజంపై జరుగుతున్న దాడులను అరికట్టాలని విన్నవిస్తున్నామన్నారు. అనంతరం ఫెడరేషన్ మండల నగర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకరయ్య, కార్యదర్శి జీవన్ కుమార్తో పాటు జిల్లాలోని పాస్టర్లు, దైవ సేవకులు ఇంకా విశ్వాసులు పాల్గొన్నారు. జిల్లా నలుమూల నుండి మండల నగర ప్రెసిడెంట్లు సెక్రటరీలను ఆహ్వానించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ అనేది రాష్ట్ర స్థాయిలో 26 జిల్లాలలో కమిటీ ఉంది. దీనికి సెక్రటరీ జీవన్ కుమార్ గారు, ప్రెసిడెంటు ప్రభాకరయ్య గారు ఉన్నారు. అలాగే కడప జిల్లాలో మల్లె విజయభాస్కర్ అయిన నేను, సెక్రటరీ శామ్యుల్ గారు ఉన్నారు. మిగిలినటువంటి మండల నగరాలకి కమిటీలు వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పాస్టర్ యొక్క ప్రణాళిక, ముఖ్య ఉద్దేశాలు, అలాగే కార్యాచరణ, మరి జిల్లాలో దైవ సేవకులకు క్రైస్తవ కమ్యూనిటీకి ఏమైతే కావాలనో అవన్నీ కూడా మేము చర్చించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వము మాకి క్రైస్తవులకు పూర్తిగా విశ్రమిస్తుంది. క్రైస్తవులకు జరగవలసినటువంటి న్యాయమైన చట్టమైన ఏమైతే ఆ స్కీమ్స్ ఉన్నాయో, ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా సరిగా అందటం లేదు. రెండవది క్రైస్తవ పాస్టర్లమైన మా ఆవేదన ఏమిటి అంటే, భారత రాజ్యాంగం ప్రకారము మత స్వేచ్ఛ అనేది మాకు ఉంది. మత స్వాతంత్రం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు. ఈ హక్కు ద్వారానే మేము అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు జరిగిస్తున్నాం. ఈరోజు క్రైస్తవ పాస్టర్లమైనటువంటి మేమందరం కూడా మరి ప్రెసిడెంట్ సెక్రటరీలు వారి యొక్క అవసరతల గురించి ఏమైతే మరి మాకు కావాలనో అవన్నీ కూడా వారు వెల్లడి చేశారు. అవన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయమైనటువంటి రీతిలో సహాయం చేయాలని కూడా మేము కోరాం. అందులో భాగంగా ఒకటి క్రైస్తవ ప్రార్థనా మందిరాలకు ఆర్థిక సహాయము, రెండవది కడప జిల్లాలో క్రిస్టియన్ భవనం కావాలని కూడా మేము అడిగాము, రెండవది పాస్టర్ల హానోరియం గౌరవేతనం 5,000 నుంచి 10,000 కావాలని కూడా మేము అడిగాము, తర్వాత జెరూసలేం యాత్రకు మరి గౌరవేతనం జెరూసలేం యాత్రకు 60,000 సబ్సిడీ ఇస్తున్నా దాని 100,000 రూపాయలు చేయమని అడిగాము. ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం మరి మాకన్నీ కూడా ఇవ్వాలని, వాటిని అమలుపరచాలని, వాటిని కొనసాగింప చేయాలని కూడా మేము కోరుతున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం మరి హానోరియం అయితే ఇచ్చింది, మరి తెలుగుదేశం ప్రభుత్వం కూడా మరి ఆ యొక్క గౌరవేతనం ఇవ్వమని కూడా అదే కంటిన్యూగా కొనసాగించమని యువగలం యాత్రకు వచ్చినప్పుడు నారా లోకేష్ గారికి మేమైతే మరి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. వారు ఖచ్చితంగా మేము ఇది అమలు చేసి తీరుస్తామని చెప్పి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. క్రైస్తవ పాస్టర్లకి ఏదైతే మేము చేయాలో అవన్నీ కూడా తప్పకుండా చేస్తామని నారా లోకేష్ గారు మాకు చెప్పారు. ఆ యువగలము యొక్క కడపకు వచ్చినప్పుడు వారికి మరొకసారి మేము గుర్తు చేయడం కూడా జరిగింది. కాబట్టి తప్పకుండా క్రైస్తవ పాస్టర్లకి ప్రభుత్వం ఆదుకోవాలి. మరి క్రైస్తవ పాస్టర్ల యొక్క చర్చిల నిర్మాణానికి ఆర్థిక సహాయాలు మరి దాడులు అయితే విపరీతంగా చేస్తున్నారు. అయితే మేమందరం ప్రేమించేవారమే కానీ, ఒకరికొకరు ప్రార్థించేవారు కానీ, ఎటువంటి కూడా మేము ఎవరికి కూడా హాని చేయనటువంటి దైవజనులు కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. యేసు ప్రభు మాకు చూపినటువంటిది ఏమంటే, శత్రువును కూడా ప్రేమించమని, ఇతరులకు సహాయం ఇచ్చామని, ఇతరులకు ప్రేమించమని, వారి చెడు మార్గంలో ఉంచే మంచి మార్గంలోకి నడిపించే కార్యాచరణ కార్యక్రమాన్ని చేయండి అని మాకు ప్రభు చూపించిన రీతిగా మేమందరికీ చెప్తున్నాం. ఆ విధంగా మేము చేస్తుంటే మా పైన కక్షతో మరి కొందరు ఇబ్బందులు పెడుతున్నారు. దయచేసి అది సరైనది కాదని కూడా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమందరం ప్రేమించేవారమే. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాస్టర్ కమిటీలో మేము నిర్ణయించుకున్నది ఏమిటంటే, పైన మరి మాకు అధికారము లేకపోయినప్పటికీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా మాకు సహాయం చేయాలి,
బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మతతత్వ జ్వాడలు ఎక్కువైపోయి దయచేసి ఆ దాడును ఆపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడైతే ఈరోజు కడప నగర మండల కమిటీలు అలాగే జిల్లా స్థాయిలో ఉన్న మండల కమిటీలు అన్నీ కూడా మేము చర్చించుకొని నిర్ణయించుకొని ప్రభుత్వం దృష్టికి ఇవన్నీ కూడా తీసుకెళ్లాలని కూడా మేము నిర్ణయించాం. వాటిని అమలును ఖచ్చితంగా ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ఉన్నని అది అన్నీ కూడా మాకు కావాలని చెప్పేసి కూడా మేము నిర్ణయించుకున్నాం. ఆ సందర్భంగా మేము అందరం కూడా కలిసి ఈ విషయంలో ముందు కొనసాగుతున్నాం. కడప పట్టణమునందు ప్రకాష్ నగర్ బేతని చర్చి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ మరి స్టేట్ కార్యవర్గమైనటువంటి జీవన్ కుమార్ ఏలూరు డిస్టిక్ ప్రభాకర్ గారు రాజమండ్రి అలాగే డాక్టర్ వైఎస్ థామస్ రెడ్డి తాడిపత్రి నేడు కడప పట్టణమునందు బేతనీయ ప్రార్థనా మందిరమునందు ప్రకాష్ నగర్ కడప పట్టణమునందు జిల్లా స్థాయిలో ప్రతి గ్రామము ప్రతి మండల్ జిల్లా స్థాయిలో మరి 75 మంది వరకు మరి పాస్టర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశము కావడం జరిగినది. ఇందులో ముఖ్య భాగముగా పాస్టర్స్ యొక్క కార్యక్రమాలను విజయవంతంగా మరి ఆశీర్వాదకరంగా ప్రతి జిల్లాలో రాష్ట్ర స్థాయిలో జరగాలని ఆశించుచు నేడు ఈ కార్యక్రమం విజయవంతం చేయటంలో కడప జిల్లా ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ మల్లెం విజయభాస్కర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని సమస్యలపై చర్చా వేదికగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. వివిధ సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చి పరిష్కరించాలని ప్రజాప్రతినిధుల స్పష్టీకరణ. పులివెందుల కదిరి ప్రధాన రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం. పల్లె వెలుగు బస్సు లోయలో పడడంతో 20 మందికి గాయాలు. ఇరువురి పరిస్థితి విషమం. అత్యాచారాలు వేధింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా చట్ట సవరణలు చేపట్టాలి. పాలకులకు డీసీసీ అధ్యక్షురాలు విజయ్ జ్యోతి హితవు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.